హాయ్ స్టూడెంట్స్, మనం డైలీ ఒక చిత్తము దానికి సంబంధించిన ఒత్తు అక్షరాలు నేర్చుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, అది గుణితం నేర్చుకునే ముందు ఒకసారి మీ ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్న పదాలు ఒకసారి టచ్ చేద్దాం. ఆటో బండి అక్షరాల్లో కొన్ని అక్షరాలు నేను రాసి వాటిని పదాలు ఎలా తయారు చేయాలో రాసి పెట్టారు. ఒకసారి అది చూసిన తర్వాత మనము గుణితము గుణింత అక్షరాలు అలా మనం కంటిన్యూ అయిపోయాం. ఇక్కడ అక్షరాలు ఏమున్నాయి చూడండి, లా లా, గా గా, రా రా, తా తా, తా వా వా, వా మా మా, మా డా డా, డా జా జా, నా నా. ఇలా అక్షరాలు రాశారు ఆటో బండిలలో, నాకు నచ్చిన అక్షరాలు రాశారు. దాంతో మనం పదాలు ఎలా తయారు చేస్తాం, లా తా లతా, తా లా తలా, లా తా లతా, తా లా తలా. నెక్స్ట్ ఇంకా ఏం తయారు చేయొచ్చు, జా డా జడా, జా డా జడా. తర్వాత మా రా మరా, వా డా వడా, నా గా నా నగా. అలా ఇంకా తయారు చేయొచ్చు, రా మా రమా, రా మా రమా. తర్వాత ఇంకా ఏం తయారు చేయొచ్చు చూడండి, గా గల గల, గల గల. నెక్స్ట్ మర మర, ఆల్రెడీ మర మర రాసేసా. వా నా జా, వా నా జా, వరజ వా నా జా, వరజ వా నా జా. డమడమా 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 డమడమా, జర 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 జర. ఇలా మనం చక్కగా పదాలని తయారు చేసుకోవచ్చు. అలా ఇంకా కొత్త కొత్త అక్షరాలు మనం టేబుల్స్ వేసుకుని కొత్త కొత్త పదాలు, మూడే అక్షరాల పదాలు, రెండే అక్షరాల పదాలు, ఇవన్నీ మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, సాగుణితం ఏం చేసుకుందాం. సాగుణితం సాగుణితం పదాలు సాగుతు ఈ రోజు అని నేర్చుకుని నెక్స్ట్ క్లాస్లో షాగుణితం లాగుణితం అయిపోతే మనకి ఒత్తులు గుణింతాలు గుణింతాక్షర పదాలు అయిపోయినట్టే. సా
सम सहा सहा सम सौ सो सो सै से से स्रु स्रु सु सु सी सी सा सा इप्पुडु साउत चूद्दाम सा 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 साउत सा साउत सा साउत सा साउत सा साउत सा साउत चूसर कदा स्टूडेंट्स इप्पुडु साउत मीद पदालु नेर्चुकुंदाम తరువాత ఈ గుణితం మీద ఏమైనా పదాలు తయారవుతాయేమో ప్రతిసారి మనం గుణితం మీద ఏమైనా పదాలు తయారైతే అయితే రాసుకుంటాం అలాగే దీని మీద కూడా ఏమైనా పదాలు తయారవుతాయేమో చూద్దాం సా సంచి సంచి ఏంటవి సంచి సా సాము సాము నునపుగా చేయడానికి సాము అంటాం సి సిరా సిరా సి సీసా సీసా సు సువర్ణ అంటే బంగారం సువర్ణ సూరి సూరి శ్రూ శ్రూ మీద మనకు అవసరం లేదు సే సే మీద ఏం రాసుకోవచ్చు సే మీద అయితే సేతు సముద్రాన్ని సేతు అంటారు సెలయేరు సే మీద సెలయేరు సెలయేరు సై ఆట లేదంటే సైంధవ సైంధవ అంటే ఉప్పు సైంధవ లవణం సైంధవ అంటే ఉప్పు సో సొర సొర చేపని సొర చేప అంటాం కదా సొర చేప ఇలా రాసుకోవచ్చు సో సోపు సోపు టాయిలెట్ అవడాన్ని మేకప్ అవడాన్ని సోపు అంటాం సౌధం బిల్డింగ్ సౌధం చక్కగా సౌ మీద ఏ అక్షరం అయినా సరే పదాలు తయారయ్యాయి గమనించారా సంచి సా సంచి సాము సిరా సీసా సువర్ణ సూది సేతు సెలయేరు సైంధవ సంచి సొరచేప సోకు సౌధం ఇలా చక్కగా పదం తయారు చేసుకున్నాం ఇప్పుడు సావతు మీద గుణింతాలు సావతు లెస్స 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 తర్వాత ఉషస్సు అలా టెక్స్ట్ బుక్ లో సావతు పదాలు ఏమున్నాయో చూద్దాం చూడండి లెస్స 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 లస్సీ లస్సీ ఇవి పేజ్ నెంబర్ 51 చేయండి
Sarasu. Sarasu. Next, Tussu. Pushasu. Sevasu. Yarrabasu. Ala manam saavutu padalni nechesukochu. Lessa. 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 Lessi. Lessi. Sarasu. Sarasu. Lessa ante okay cheppadam. Sare. Lessi ante majjiga butter. Sarasu ante pond meeku telusu. Sarasu ante sadasu. Sadasu ante oka group meeting. Tussu. Tailo gaaripothe em antam tussu manni antama leda. Tussu. Pushasu. Kaanti vandanga undadani pushasu. Shirasu ante tala. Yerra bassu. Red. Bus ante bus. Meeku telusu kada. ఇల సావత్తు పదాలు మనం ఒక్కొక్కటి 5 టైమ్స్ రాసుకుని మళ్ళీ డిక్టేషన్ గా చూడకుండా రాసుకుంటేనే ఈ పదాలు వస్తాయి అప్పుడే మనం సావరింతలోకి వచ్చేసాం నెక్స్ట్ షా షా అళ అయిపోతే మనకి చాలా వరకు చాప్టర్స్ అయిపోయినట్టే నెక్స్ట్ రెండు మూడు స్టోరీస్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ కంప్లీట్ అయిపోతుంది అలా మీరు ఈ పదాలని ఒక్కొక్కటి 5 times ప్రాక్టీస్ చేయండి అలాగే ఏమన్నా కావుత్తు పదాలు నేర్చుకున్నాం చావుత్తు పదాలు నేర్చుకున్నాం ఈ రోజు తావుత్తు పదాలు ఒకసారి రివైజ్ చేసుకున్నాం అలా రోజుకు ఒక్కొక్కటి రివైజ్ చేసుకోకపోతే మనకి పదాలు మర్చిపోతాము రావు అలాగే మీకు టేబుల్ ఎలాగో చెప్పాను కాబట్టి ఒకసారి చావుత్తు పదాలు అయిపోయి జావుత్తు పదాలు చూద్దాం జావుత్తు పదాలు గుజ్జు Gujju Lajja Bojja Gujji Pola Sajja Pola Sajja Sajja Kudu Majjiga Mamidi Gujju చూడండి ఇప్పుడు గుజ్జు లజ్జ బొజ్జ బుజ్జి పోల సజ్జ సజ్జ కూడు మజ్జిగ మామిడి గుజ్జు గుజ్జు లజ్జ బొజ్జ బుజ్జి పోల సజ్జ సజ్జ కూడు మజ్జిగ మామిడి గుజ్జు ఈ జావుత్తు పదాలు కూడా మీరు ఒక్కొక్కటి 5 సార్లు ప్రాక్టీస్ చేయండి ఎన్ని ఒత్తు పదాలు మీరు ప్రాక్టీస్ చేస్తే మనకి అంత బెటర్ గా ఉంటుంది నాలెడ్జ్ ఆటో బండేర అక్షరాలు ఆకారమాకారాలు గుణింతాలు ఒత్తు పదాలు ఇవి నేర్చుకుంటే మీరు నెక్స్ట్ క్లాస్ కు వెళ్ళేసరికి చిన్న చిన్న కథలు చదవడం నేర్చుకోవచ్చు సరళాక్షర పదాలు నేర్చుకోవచ్చు అలాగే డైలీ పేపర్ చదువుతూ ఉండండి ఆదివారం పుస్తకంలో ఒక చిన్న చిన్న కథలు ఇస్తాడు కథలు చదువుతూ ఉండండి లేదంటే బాలశిక్ష పుస్తకం ఉంటుంది ఆ బాలశిక్ష పద పుస్తకంలో పదాలు ప్రాక్టీస్ చేయండి
ఇలా మీరు లాక్ డౌన్ టైంలో తెలుగుని ఎంత ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ క్లాసుల్లో మనకి తెలుగు అంత ఫాస్ట్ గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవగలరు, మీనింగ్స్ చదవగలరు, ఆపోజిట్స్ చదవగలరు. లేదు అంటే ఏ అక్షరం ఏదో ఐడెంటిఫికేషన్ చేయలేకపోతే థర్డ్ క్లాస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆటో బండినా నేర్చుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది, మళ్ళీ ఫస్ట్ క్లాస్లో కూర్చోవాల్సింది. అందుకని ఫస్ట్ క్లాస్లో కూర్చుంటారా, మీ నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు అందరిది చెక్ చేస్తాం, అందరికీ ఆటో బండినా వచ్చినాయా లేదా, ఒత్తులు వచ్చినాయా లేదా, గుణింతలు వచ్చినాయా లేదా, ఏ మాత్రం రాకపోయినా ఎల్కేజీ యూకేజీ ఫస్ట్లో కూర్చోబెట్టేస్తారు. అది మీరు అలా మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు న్యూ క్లాస్లో కూర్చోవాలంటే ఇవి నేను నేర్పిన అన్నీ కరెక్ట్గా నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే మీరు న్యూ క్లాస్లో కూర్చోగలుగుతారు. ఇవి 1-5 సార్లు గుణింతం, ప్రతి గుణింతం వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనకకి ప్రాక్టీస్ చేయండి. చిన్న చిన్న పదాలు చదవండి, నేను ఇచ్చిన పదాలని 5-5 టైమ్స్ రాయండి. అలా రాయటం వల్ల పదాలు చక్కగా వస్తాయి. మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకొని డిక్టేషన్ చెప్పమనండి, ఎన్ని మిస్టేక్స్ వస్తున్నాయో చూడండి. 10కి 10 రాంగ్ వచ్చినాయి అనుకో, మీకు అసలు ఏం రావట్లేదు, ఇంకా కష్టపడాలి అనే అర్థం. 10కి 5 రైట్ అయినాయి అనుకోండి, ఓకే నో ప్రాబ్లం, మీ టెక్స్ట్ బుక్లో మీరు ప్రిపేర్ అయినాయే మీ పేరెంట్స్ని డిక్టేషన్ చెప్పమనండి. ఇలా మీరు డైలీ 1-10 నిమిషాలు తెలుగు సబ్జెక్టు మీద ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి 20/20 మార్క్స్ మీవే. ఓకేనా స్టూడెంట్స్?